గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రుతిస్మృతిపురాణామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదుం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్య లహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్య లహరి గురించి రాసిన గ్రంథకర్తలకి, సౌందర్య లహరి గురించి చెప్పిన ప్రవచనకర్తలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన జ్ఞానేశ్వరాంబ గారి పాదపద్మములు నమస్కరించి ఆవిడ ఆశీస్సులను అర్చిస్తూ సౌందర్య లహరిలోని 10వ శ్లోకానికి విపుల భావాన్ని నా శక్తి మేరకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 10వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. సుదాదారాసారై చరణయుగలాంతర్వికలితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య త్వాం భూమిం భుజగనిభ మధుష్టవలయం స్వమాత్మానాం కృత్వా వపిషి కులకుండే కుహరిణి. ఈ విధంగా సాగినటువంటి ఈ 10వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అమ్మ, తమ పాద జంట మధ్య నుండి స్రవించని అమృత ధారలతో, పంచతత్వములతో కూడినటువంటి మా శరీరములోని వేల నాడులను తడుపుతూ, అమృతముతో సమానమైనటువంటి గుణమును కలిగినటువంటి చంద్రుని వీడి, నీ స్వస్థానమైనటువంటి ఆధార చక్రమునందు సమీపిస్తావు. ఆ ఆధార చక్రమునందు నీవు తామర దుద్దు వంటి సన్నని రంధ్రము లోపల చుట్టుకొని పాము వలె నిద్రిస్తూ ఉంటావు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి ఒక తెలుగు పద్యాన్ని పరిశీలిద్దాం. నీ పద జంటన్నడిమిన నీ పొడమిన అమృతం ఘన ప్రవాహం మా తాపం జగమంతయును నువ్వే పసరించగన్ నువ్వన్ను ఉందువడుగు నాటులన్. క్రిందటి శ్లోకంలో శంకర భగవత్పాదులు ఆధార చక్రంలోని కుండలిని రూపంలో ఉండేటువంటి అమ్మవారు చైతన్యవంతమై అన్ని చక్రములను ఆరోహణ చేసుకుంటూ సహస్రారములో ఉండేటువంటి శివుణ్ణి కలిసి అక్కడ విహరిస్తూ ఉంటారు అని చెప్పారు. ఇది సాధకుడు జీవన్ముక్తుడవటానికి చేసినటువంటి ప్రయత్నం. తరువాత అక్కడ ఉన్నటువంటి కుండలిని రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అమృత ధారాస్వరూపముగా మనలోని వేల నాడులను తడుపుకుంటూ ఆధార చక్రమునందు సర్పము వలె నిద్రిస్తూ ఉంటుంది అని చెప్పారు. చరణయుగలాంతర్విగలితై
చరణ యుగల అంతర్విగలితై, అంటే చరణ యుగల అంటే తమ పాద జంట నడిమిన, అంతర్విగలితై నడిమినటువంటి స్రవించేటటువంటి సుధాధారాసారై, సుధాధార అంటే అమృతధారలు, ఆసారై సుధాధారా ఆసారా అన్నారు. ఆసారా అన్నా కూడా ధారా కిందే మనకి అర్థం వస్తుంది. మరి ఇక్కడ శంకర భగవత్పాదులు సుధాధార అంటూ మళ్ళీ ఆసారా రూపంలో మరొక ధార అన్న దాన్ని ఎందుకు ప్రయోగించారు అంటే, ఇక్కడ స్రవించేటువంటి అమృతధారలు నిరంతరము ఒక సంపాతముగా ప్రవహిస్తూ ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ ధార అని మరొకసారి ఆసారా అనే పదంతో ఇక్కడ శంకర భగవత్పాదులు ఇది ఒక సంపాతము అనే ప్రవహిస్తూ ఉంటుంది అని సుస్పష్టంగా తెలియజేయడానికి అక్కడ ధార అనే పదాన్ని రెండు పదాలు రెండు సార్లు ప్రయోగించినట్టుగా మనం గ్రహించాలి. ఆ పాద జంట నడిమినటువంటి స్రవించినటువంటి అమృతము ప్రపంచం సించంతి, పంచతత్వ సంవేదితమైనటువంటి మన శరీరంలోని వేల నాడులను సించంతి తడుపుతున్న దానిదే. పునరపి రసాన్నాయ మహసహ, రస ఆన్నాయ మహసహ, అమృతము వంటి లక్షణములు కలిగినటువంటి పూర్ణ చంద్రుని నుండి అవాప్యత్వాం భూమిం, భూమిం అంటే భూతత్వము కలిగినటువంటి ఆధార చక్రమును అవాప్యత్వాం నీవు, అవాప్య అంటే వ్యాపించదుగు, ఆక్రమించుకునేదనుగు లేక చేరుకునేదనుగు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు శంకర భగవత్పాదులు. స్వమాత్మానం కృత్వా భుజగనిప మధ్యుష్ట బలయం, భుజగనిప మధ్యుష్ట బలయం, భుజగనిపం అంటే ఒక పాము, పాము వంటి అధ్యుష్ట బలయం, అధ్యుష్ట బలయం అంటే అధిష్ఠించినటువంటి వలయాకారము, అధిష్ఠించిన వలయాకారము అంటే తనకు తానే స్వయముగా అటువంటి వలయాకారము పొందినదే. స్వమాత్మానం కృత్వా, నీ యొక్క స్వ ఆత్మానం నీ యొక్క నిజస్వరూపాన్ని కృత్వా పొందెదవు, అటువంటి నిజస్వరూపమైనటువంటి సర్పాకారము పొందినటువంటిది అది కులకుండి కుహరిణి, కుహరిణి అంటే ఒక గుగలాటి సన్నటి ద్వారము, తామర పువ్వులోని దుద్దులో ఉండేటువంటి సన్నని రంధ్రము వంటి సన్నని రంధ్రము ద్వారా. కుల అంటే సుషుమ్న మార్గము, కుల మార్గము అని మనం చాలాసార్లు వింటూనే ఉంటాము. కుల అంటే సుషుమ్న మార్గము అంటే కుండే వలయాకారముగా ఉన్నటువంటి ప్రదేశంలోని అక్కడ స్వపీషి నీవు నిద్రిస్తూ ఉంటావు అన్న విషయాన్ని ఇక్కడ శంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు. ఈ శ్లోకము యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాత వీడియోలో మీకు తెలియజేసుకుంటాను. గురుభ్యో నమః. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.